అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పోలీసులు అప్పటికప్పుడు రోడ్డు మార్గాన్ని క్లియర్ చేశారు. ఇక షెడ్యూల్ ప్రకారం సీఎం నార్పాల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల హెలికాప్టర్ ప్రయాణం సాధ్యం కాలేదు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇక దీంతో పోలీసులు అప్పటికప్పుడు రోడ్డు మార్గాన్ని క్లియర్ చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం మాత్రం సీఎం జగన్ నార్పాల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపం తలెత్తడం కారణంగా హెలికాప్టర్ ప్రయాణం సాధ్యం కాలేదు. ఇక సీఎం జగన్ హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తింది. దాని కారణంగా రోడ్డు మార్గాన ఆయన పుట్టపర్తి చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. ఎస్ రేణుశ్రీ, అనంతపురం జిల్లా శ్రీనిమల పర్యటనకు వచ్చిన సీఎం జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. నార్పాల హెలికాప్టర్ చేరుకోవాల్సిన ఆయన రోడ్డు మార్గాన సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మార్గాన ఆయన పుట్టపర్తి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఈ సాంకేతిక లోపం ఎందుకు వచ్చింది, ఏమి వచ్చిందో అని అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ విమానాలు తరచుగా ఇలాంటి లోపాలు వస్తున్నాయి. దీంతో సీఎం అధికారులు కూడా సీరియస్ అయ్యారు. ప్రసారం ఎందుకు ఇలా జరుగుతుంది అన్న దానిపై ఎంక్వైరీ కూడా వేస్తున్నామని చెప్పి ఒక ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన ఎయిర్పోర్ట్ కి రోడ్డు మార్గాన అయితే రోడ్డు మార్గాన ప్రయాణించడం వల్ల అనుకున్న టైం కన్నా ఎంత లేట్ అవటం జరిగింది? రోడ్డు మార్గాన సీఎం ప్రయాణిస్తున్న తెలియడంతో వెంటనే ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి ట్రాఫిక్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని హుటాహుటిన వెంటనే రోడ్డు మార్గాన్ని మొత్తం క్లియర్ చేసి దాదాపు 70 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంతో గంట సేపు లేట్ అయినట్టు మనకు తెలుస్తుంది ప్రయాణం. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.